welcome back to my channel and thank you for watching this video. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాంటి వీడియో ఏంటంటే శ్రావణ మాసం వచ్చేసింది, వరలక్ష్మి పూజలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి నేను ఫస్ట్ వీక్ ఆఫ్ వరలక్ష్మి వ్రతనే చేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఫ్రైడేనే చేసుకుంటున్నాను, సెకండ్ ఫ్రైడే, థర్డ్ ఫ్రైడే, ఫోర్త్ ఫ్రైడే కూడా చేసుకోవచ్చు. కాకపోతే సెకండ్ ఫ్రైడే నాకు కొద్దిగా డౌట్ అనమాట అవుతుందా లేదా అని, కాబట్టి నేను ఫస్ట్ వీక్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఫ్రైడే. అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి కూడా నోము లాగా ఏం లేవు, జస్ట్ నార్మల్ గా పూజ చేసుకోవడం, వ్రతం అలాంటివి ఏం లేవన్నమాట. కాబట్టి అంటే మ్యారేజ్ అయిన కొత్తలో ఒక్కసారి వ్రతం చేస్తారు అంతే, దాని తర్వాత అంత పట్టింపు ఏం లేదు. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి కూడా. కాబట్టి నేను ఇండియా నుంచి చిన్న వరలక్ష్మి దేవి బొమ్మ తెచ్చుకొని దాన్ని డెకరేట్ చేసుకుని వరలక్ష్మి పూజ అంటూ చేసుకుంటాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు తెచ్చుకున్నాను నేను వరలక్ష్మీదేవి బొమ్మ. అంతకు ముందు నేనే ఒక చిన్న రెండు బిందెలు పెట్టుకుని అన్ని కట్టి ఒక దుప్పట్టాని ఫోల్డ్ చేసి అదే చేసేదాన్ని అనమాట. కానీ ఈసారి నేను బొమ్మ అయితే చిన్నది తెచ్చుకున్నాను. ఫ్రైడే మార్నింగ్ పూజ కాబట్టి థర్స్డే నైట్ నేను అమ్మవారిని పెట్టుకుని ఎలా డెకరేట్ చేసుకుంటాను అన్నది ఇవాళ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రైడే మార్నింగ్ ప్రసాదాలు చేస్తాం కదా, దానికోసం థర్స్డే నైటే నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, జస్ట్ ప్రెప్ లాగా ఎలా చేసుకుంటాను అన్నది కూడా ఇవాళ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అలానే ఇండియా నుంచి నేను వెండి సామాన్లు దేవుడి కోసం, అంటే సిల్వర్ ఐటమ్స్ దేవుడి కోసం ఏమేమి తెచ్చుకున్నాను అండ్ అవి ఎలా క్లీన్ చేసుకోవాలన్నది కూడా ఇవాళ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కూడా చేసుకోవచ్చు, సెకండ్ వీక్ అవ్వకపోతే. కాకపోతే నేనేం చేస్తానంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫోర్ వీక్స్ కూడా బొమ్మని ఫస్ట్ వీక్ ముందు డెకరేట్ చేసుకుంటాను. థర్స్డే నైట్ డెకరేట్ చేసుకుంటాను కదా ఫ్రైడే కోసం, సో ఫస్ట్ వీక్ ఎలా అయితే డెకరేట్ చేసుకుంటానో అలానే ఫోర్ వీక్స్ కూడా ఉంచేస్తాను నేను, అక్కడ నుంచి తీయనమాట. కాబట్టి ఫస్ట్ వీక్ చేసేసుకున్నామంటే థర్డ్ ఫోర్త్ వీక్ కూడా అలానే నేను జస్ట్ ప్రసాదాలు మార్చి ఫ్లవర్స్ అన్ని మార్చి పూజ చేసుకోవచ్చు కదా అని అలా వదిలేస్తాను. సో అందుకే ఇవాళ నేను దేవిని డెకరేట్ చేస్తాను. మరి ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్స్డే నైట్ నేను ఏదైనా పని స్టార్ట్ చేయకముందు స్నానం చేసేస్తాను, షార్ట్ చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం దేవుడికి డెకరేషన్ చేస్తాం అండ్ దేవుడి సామాన్లు కూడా కడుక్కుంటాం కదా, వాష్ చేసుకుంటాం కదా, కాబట్టి స్నానం చేయాలని చెప్పి నేను స్నానం చేసే పని స్టార్ట్ చేస్తాను. అండ్ ఫ్రైడే మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి కాబట్టి థర్స్డే నైట్ నేను కంప్లీట్గా హెయిర్కి ఆయిల్ అప్లై చేసేస్తాను. అక్కడ మీరు చూడొచ్చు నా హెడ్కి కంప్లీట్గా ఆయిల్ ఉంది. అండ్ స్టవ్తో పాటు కౌంటర్ టాప్స్ కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను, నీట్గా ఉండాలి కొద్దిగా కదా, అందుకనే స్టవ్ ఎందుకు క్లీన్ చేసుకుంటున్నానంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ప్రసాదాలు చేయాలి కాబట్టి స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను రెడీగా. సో ఇక్కడైతే నా స్టవ్ ఇంకా కౌంటర్ టాప్స్ క్లీనింగ్ పని అంతా అయిపోయింది. ఇంకా ఫ్రైడే మార్నింగ్ నేను చేసుకునే ప్రసాదం గారెలు. సో గారెలకి పప్పు నానేసుకోవాలి కాబట్టి నేను థర్స్డే నైటే పప్పు నానేసుకుంటున్నాను. సో ఇక్కడ 1 కప్ ఆఫ్ ఉరుద్ దాల్ అంటే ఇడ్లీ పప్పు నానేసేసుకుంటున్నాను గారెల కోసం. సో దాంతోపాటు నాకు ఎప్పుడైనా థర్స్డే నైట్ నేను దేవిని డెకరేషన్ చేసుకున్నప్పుడు టైం ఎక్కువ అయిపోయింది అనుకోండి, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను త్వరగా లేవలేను అని నాకు అనిపించినప్పుడు థర్స్డే నైటే నేను చింతపండు కూడా నానేసేసుకుంటాను అండ్ పరవన్నంకి వైట్ రైస్ కూడా నానేసేసుకుంటాను. ఇన్ కేస్ నాకు ఎప్పుడు టైం లేకపోతే, మ్యాక్సిమం అలా చేయను, ఎప్పుడైనా టైం లేకపోతేనే ఈ స్టెప్ అనేది తీసుకుంటాను. సో నాకు కొద్దిగా టైం ఉందనిపించింది ఆ రోజు, కాబట్టి నేను చింతపండు ఇంకా రైస్ నానేసుకోలేదు. పరవన్నం ఎప్పుడైనా కూడా మనకి టైం లేనప్పుడు, ఇన్ కేస్ 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నారనుకోండి పరవన్నంకి, ఆ 1 కప్ ఆఫ్ రైస్ని ఒక 2 అవర్స్ నానేసుకొని ముందుగా, అప్పుడు పరవన్నం చేసుకుంటే 10 to 15 to 20 మినిట్స్లో మనకు పరవన్నం అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. సో చూసారు కదా అక్కడ పప్పు నేను తీసేసుకొని కడిగేసుకొని దాన్ని సోక్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ పప్పు పెట్టేసుకున్నాను సోకింగ్కి అండ్ లిడ్ క్లోజ్ చేసుకుని దీన్ని అలా ఉంచేస్తాను. ఇంకా చింతపండు దేనికోసం అంటే పులిహోర కోసం, పులిహోర కంపల్సరీ కదా. సో ఇవి నా దగ్గర ఉన్న మొత్తం పెండి సిల్వర్ ఐటమ్స్, నేను ఏవైతే దేవుడి కోసం అని ఇండియా నుంచి తెచ్చుకున్నానో ఇవేనన్నమాట. నేను అన్నీ చాలా చిన్న చిన్న సైజులో ఉండాలని చెప్పి అన్నీ చిన్న చిన్న సైజులోవే తీసుకొచ్చాను. నా పెద్ద పెద్ద వెండి సామాన్లు అన్నీ కూడా ఇండియాలోనే ఉన్నాయి, లాకర్లో పెట్టేసి ఉన్నాయన్నమాట. సో నేను తెచ్చుకున్నవి ఇవే. ఇందులో నేను డైలీ రెగ్యులర్గా యూజ్ చేసేవి మీరు చూడొచ్చు, చాలా బ్లాక్గా అయిపోయి ఉన్నాయి అవి. ఎలా అయినా నేను లైక్ వెండి సామాన్లు క్లీనింగ్ చేసి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నేను అప్పటి నుంచి క్లీన్ చేయలేదు వాటిని. సో వీడియోలోనే క్లీన్ చేద్దామని చెప్పి క్లీన్ చేయకుండా వదిలేశాను, అవన్నీ బాగా బ్లాక్ అయిపోయాయి అన్నమాట.
सो इवि प्रसाद बउल्स इवि ब्लैक सो इवि नेकनि इंदो नैन असल यूज चेयक उन्नवे इदन इधना चार सो इत असल क्ली वाड़े इंका यूज चेयले एपड़ोकू दी यूज चेयली दी नैन असल यूज चेयले तांबोल बाग पनी कदा इवन नीसकोचा काकते सारी नैन तांबोल एवर की इवेन एन कं को वाल एवरनी इनवैट सो तांबोल नेवी के इच्छे लक्ष्मीदेवी के सो इधी असल यूज चेयले नैक्स्ट रेन असल यूज चेयले अच्छे रेट दीपालना पेको लेदे एवरना मन इंटे पसंकम आफर कदा पेम पूजलना सो अला टाइम यूज चाहमनिचा सो इधी चूस नैन लास्ट टाइम लास्ट इयर का आ मु लास्ट इयर नैन वरलक्ष्मी रथम अब इंदो कुंकम वैसे अंदर की इच्छा सो अंक मारकोचिंद सो इंदोमी एंकंटे इट सैड असल यूज चेयले सो चाला बहुना कदा इला फ्लवर वी अभी कुंदला उ सो बहुनायनकोचा सो इव नैन यूज चेयलासार यूज इध अंड इदे ऊदत्ल स्टाड ऊदत् पेटा कदा धूप स्टिक सो दी नैन असल यूज चेयले अला नैन रेग्युर् यूज आकला कदा इवे नैन रेग्युर् यूज दीनमीद देवण्णी पेटन चेवण्णी अंत ना दर चूसरा देवण्णी इला आक पेटा एंड बुज्जी विनायकण्णी चूसरा नैन फस्ट चंदूनी मीट नैन चंदू की गिफ्ट इच्छान सो इतना चला स्पेषल विनायकड़क नैन चंदू की इधन तरवा मे इधर चलाकना सो दिस विनायकड़ इज वेरी स्पेषल टू मी सो ई बुज्जी विनायकड़ प्लेट पे इला एंड रामुडु सीता इधी विनायकड़ लक्ष्मीदेवी अंड सरस्वतीदेवी एंड साई बाबा सो इलांटी प्लेट पे सो ई प्लेट्स दाखिल रेग्युर् यूज इधी पूजल टाइम यूज दी इवि पूजल टाइम यूज चूसरा रेलायो बा क्लीन चेयली अंड प्रसाद बउल्स आलरे चूप्चा कदा नैन रेडू बिंदलचे पाल की पाल वेसकोनी प्रसाद पेटा की इंकोटी देवड़ दर मैं एपड़ू वाटर उतम कदा दाने कोसम सो ई स्मॉल बिंदेलू नैन वाटल कोसम चला स्मॉल स्मॉल उठाई चाला इष्ट इला चिन्चिन्नवी बाउंटाई कदा प्रसाद बउल्स सेट ऑफ फोर अन्ट इवी कोड़ा चिन्नवी अभी अंड प्लेट नैन प्रसाद पेटा की यूज सो अभी बाग ब्लैक अंड कुंदलना कदा वाटल की प्लेट्स इवि कड़ा वैंने अम्मिचिंदी फस्ट सो इवि बाग रेग्युर् यूज सो ना दर मतम रेटम्स अंटे इवे सो इलाक चूप्चा क्लीन चेयक मुझे अंड क्लीन तरवा चूप्दी इला चूप्चान इप्पुडु नेनु बागा ब्लैक अयिपोयिनवि एला क्लीन चेसुकोवालन्नदि चूपिस्तानु अल्युमिनियम फॉयल उंटुंदि कदा सिल्वर कलर फॉयल अदि मनकु कावाली इप्पुडु सिल्वर ऐटम्स वाश् चेसुकोवडानिकि ना दग्गर अयिते ई ब्रांड् वाडुतुन्नानु नेनु मी दग्गर ए ब्रांड् अयिना मीरु वाडोच्चु काकपोते अदि सिल्वर कलर फॉयल अयि उंडाली दान्नि मध्यलोकि इला फोल्ड् चेसुकोनि कट् चेसुकोवालि अंड मन एंत सैज कट चेसुकोवालंटे मी दग्गर सिल्वर ऐटम एदैते मीरु वाश् चेद्दाम अनुकुंटुन्नारो अदि कंप्लीट गा मनं फोल्ड् चेसुकुनेटट्टु उंडाली मरी चिन्नगा कादु अलाने मरी पेद्दगा कादु मी ऐटम सैज बट्टी कट चेसुकोंडि नेनैते पेद्ददे कट चेसुकुंटुन्नानु एंदुकंटे इक्कड नेनु पेद्द कुंदुलु पेडुतुन्नानु सो दान्नि इला मध्यलो पेट्टुकोनि मनं एयर कूडा वेल्लेनट्टुगा दग्गरगा फोल्ड् चेसुकोवालन्नमाट చిన్న వాటర్ కూడా లోపలికి వెళ్ళకూడదు అలా ఫోల్డ్ చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడే ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు సబీనా పౌడర్ ఉంటుంది కదా అది దాని మీద కొద్దిగా ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటారు సో అలా అయినా చేసుకోవచ్చు పర్వాలేదు ఇన్ కేస్ ఇవన్నీ చాలా కష్టంగా ఉంది అని అనిపిస్తే మీకు సెకండ్ మెథడ్ ఏంటంటే సబీనా పౌడర్ కూడా వాటర్ లో వేసుకొని అది కొద్ది బాయిల్ అయిన తర్వాత ఇలానే వేసుకోవచ్చు సో నేనైతే ఒక ప్రాసెస్ చూపిస్తున్నాను సబీనా కూడా ట్రై చేయండి సో ఇలా ర్యాప్ చేసుకున్నాను కదా సేమ్ అలానే మిగతావన్నీ కూడా ర్యాప్ చేసుకుంటాను
నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సగం ఐటమ్స్ ర్యాప్ చేస్తున్నాను ఇంకా సగం ఐటమ్స్ ర్యాప్ చేయకుండా ఉంచుకున్నాను ఎందుకంటే రెండిట్లో డిఫరెన్స్ చూపిద్దామని అంటే ర్యాప్ చేస్తే ఎలా ఉన్నాయి ర్యాప్ చేయకుండా బాయిల్ చేస్తే ఎలా వచ్చాయని చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను అందులో ఫుల్గా వాటర్ వేసుకున్నాను మీ ఐటమ్స్ ములిగేటట్టు అంత వాటర్ వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత అది కొద్ది బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ బేకింగ్ సోడా వేస్తున్నాను నేను ఇక్కడ కంప్లీట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకున్నాను అది కొద్దిగా ఇలా బాయిల్ అయిన తర్వాత ర్యాప్ చేసి పెట్టుకున్నాం కదా సిల్వర్ ఐటమ్స్ అవి ఇంకా కొన్ని వాటికి నేను సిల్వర్ ఫాయిల్ చుట్టి పెట్టుకోలేదు రెండు వేసి చూపిస్తున్నాను సో ఇక్కడ ఒకటొకటిగా తెచ్చుకొని వేసేసుకుంటున్నాను నెమ్మదిగా వేసుకోండి తుల్లుతుంది నాకు ఆల్రెడీ తుల్లింది కాలింది కాబట్టి చెప్తున్నాను సో ఇప్పుడు నేను మామూలు వెండి ఐటమ్స్ కూడా తెచ్చి వేసేసుకుంటున్నాను సిల్వర్ ఐటమ్స్ మధ్య మధ్యలో కలుపుకోవాలి అండ్ ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా వాటర్ పడుతుంది అనిపిస్తే కొద్ది వాటర్ వేసి మరి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవచ్చు సో మధ్యలో కలుపుకోవాలని చెప్పాను కదా వచ్చి నేను కలుపుకుంటున్నాను ఇక్కడ ఇది వచ్చేసి కంప్లీట్లీ 20 to 30 మినిట్స్ అయినా బాయిల్ అవ్వాలి సో కంప్లీట్లీ 30 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత నేను వచ్చి మిక్స్ చేసి తీసేసాను అది కూడా చూపిస్తాను మీకు సో చూసారు కదా ఇది మధ్యలో ఇలా బాయిల్ అయింది సో ఇప్పుడు చూపిస్తాను చూడండి బ్లాక్గా ఉన్న సిల్వర్ ప్లేట్ ఎంత షైనీగా అయిపోయింది చూసారా సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో నుంచి తీసుకువెళ్ళి కోల్డ్ వాటర్లో వేసేసుకొని అన్నీ వాష్ చేసుకోవాలి అప్పుడు మీకు ఇంకా బాగా షైన్ కనిపిస్తుంది ఇవి కూడా నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ర్యాప్ నుంచి సో నేనైతే మామూలుగా ప్లేట్ వాష్ చేసి చూపిస్తున్నా మీకు సో చూసారా ఎంత బాగా షైన్ వచ్చిందో ఈజీగా అయిపోతుంది మనం ఎక్కువ దీన్ని స్క్రబ్ చేసుకోవాల్సిన పని లేదు తోముకోవాల్సిన పని లేదన్నమాట సో ఈజీగా అయిపోతుంది ఇలాగా బేకింగ్ సోడా వేసి డైరెక్ట్గా మీరు అందులో వేసేయచ్చు అండ్ ఇప్పుడు నేను ఇది అన్ర్యాప్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ర్యాప్ చేసిన కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది సో చూసారా ఎంత బాగా వచ్చాయో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఇది చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా అండ్ సబీనాతో కూడా ట్రై చేయండి ఇక్కడ మీకు మొత్తం అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను చూడండి నా బుజ్జి వినాయకుడు ఎంత బాగా క్లీన్ అయిపోయారో చూడండి సో చూసారు కదా మంచి షైన్ వచ్చింది దీనికి అలానే రిమైనింగ్ ఐటమ్స్ కూడా ఏవైతే ర్యాప్ చేసుకున్నానో ఇంకా ఏవైతే అన్ర్యాప్ చేసుకుని పెట్టుకున్నానో అవి కూడా చూపిస్తాను ఇవైతే నేను ఒక బౌల్ ర్యాప్ చేసి పెట్టాను ఇంకో బౌల్ అన్ర్యాప్ చేసి పెట్టాను రెండు ఒకే కలర్లో వచ్చాయి ప్లేట్ కూడా చూసారా ఎంత బాగా షైనీగా ఉందో అండ్ నెక్స్ట్ ఇక్కడ కుందులు కూడా చాలా బాగా షైన్ వచ్చాయి కుందులు అయితే ఇవి నేను ఆల్రెడీ చూపించాను కదా అస్సలు వాష్ చేయకుండా ఒకటి ర్యాప్ చేసి పెట్టాను అండ్ ఇంకొకటి ర్యాప్ చేయకుండా పెట్టాను రెండు కూడా చాలా బాగా వచ్చాయి అండ్ ఇది కూడా నాకు ఇదైతే చాలా బాగా డిఫరెన్స్ తెలిసింది సో చాలా బాగా వచ్చాయి అన్నమాట ప్లేట్స్ కూడా ప్లేట్స్ ఇంకా బ్లాక్గా ఉండేవి కదా అండ్ బింది చూడండి మంచి షైన్ వచ్చింది సో తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇంకా పూజకి ఒక 1 అవర్ ముందైనా కూడా మనం ఈజీగా వాష్ చేసుకొని తీసుకెళ్ళి పెట్టేసుకోవచ్చు పూజలో ఇవి సో ఇవి ఇప్పుడు నేను డెకరేట్ చేసుకోవాల్సినవి చెప్పాను కదా చిన్న అమ్మవారి బొమ్మని సో ఇదన్నమాట సో వాళ్ళే నాకు లెగ్స్ హ్యాండ్స్ అన్నీ అటాచ్ చేసి ఇచ్చారు నేను ఒక ఫేసే పెట్టుకోవాలి నా దగ్గర ఫేస్ కూడా రెడీగా ఉంది సో ఇది ఫేస్ నేను ఇవన్నీ వైజాగ్లోనే తీసుకున్నాను సో ఇది నాకు ఎంత పడింది 220 రూపీస్ 220 రూపీస్ పడింది చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చి వెంటనే తీసేసుకున్నాను సో ఐ నీడ్ టు అటాచ్ దిస్ ఫేస్ సో ఇలా ఫేస్ అటాచ్ చేయాలి దేవికి నెక్స్ట్ సపరేట్ టేబుల్ వేస్తున్నాను ఆ టేబుల్ కోసం టేబుల్ క్లాత్ నెక్స్ట్ కొన్ని పుష్పిన్స్ అండ్ చిన్న లైట్స్ అన్నమాట ఇవి లీవ్స్ పక్కన లైట్స్ వస్తాయి పైన డెకరేట్ చేద్దాం అని చెప్పి ఈ లైట్స్ నా దగ్గర ఎప్పుడూ ఉన్నాయి డైమండ్ షేప్లో ఉన్న లైట్స్ ఇవి సో ఇవి కూడా లైట్సే అండ్ ఇది బ్యాక్డ్రాప్లో నా దగ్గర ఒక దుపట్టా ఉందన్నమాట ఇలా షైన్ వచ్చేసి సో బ్యాక్డ్రాప్ ఇది పెడదామని చెప్పి ఉంచాను అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవి దీపాలు పెట్టచ్చు కదా ఇందులో ఆర్టిఫిషియల్ లైట్స్ పెడదామని చెప్పి తీసుకున్నా అసలు టేబుల్ అరేంజ్ చేశాక ప్లేస్ ఉంటే ఇవి పెడతా లేదంటే లేదు అరేంజ్ చేద్దామని చెప్పి ఇవన్నీ తెచ్చాను
सो इला मत डेकोरेट इंका बैकग्राउंड इंका टेबल अंत अरेंजमेंट अयिन तर्वात अप्पुडु ज्युवेलरी तेच्चि वेस्तानु। सो फस्ट अयिते दीनि अरेंज चेसुकुंटानु। अरेंज चेसुकोवडानिकि नाकु चिन्न प्राब्लम एंटंटे ఈ ఒక్క రూమ్ లోనే నేను దేవుణ్ణి పెట్టగలను, ఎందుకంటే దేవిని పూజ చేసినప్పుడల్లా నేను ఈ దేవుణ్ణి కూడా పూజ చేస్తాను, సెపరేట్ గా దేవిని వేరే దగ్గర ఈ దేవుణ్ణి ఇక్కడ అలా పెట్టలేను। సో అందుకనే ఇద్దరు దేవుణ్ణి ఒక రూమ్ లోనే పెడతాను। కాకపోతే ఈ రూమ్ లో నాకు ఈ చిన్న స్పేస్ ఒకటే ఉంది। ఈ దేవుడి పక్కన పెట్టాలంటే పక్కనే మంచం ఉంటుంది, చిల్డ్రన్స్ రూమ్ లో బెడ్ అన్నమాట ఇది। సో ఈ పక్కన పెట్టడం నాకు అంతగా ఇష్టం లేదు। నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇక్కడ వరకు, అంటే మరి బెడ్ దగ్గర కాదు ఇక్కడ వరకు మూవ్ చేసి ఆ కార్నర్ లో దేవిని పెడదామని అనుకుంటున్నా। సో అదైతే ప్లాన్। లివింగ్ రూమ్ లో నాకు చాలా ప్లేస్ ఉంది, కానీ లివింగ్ రూమ్ లో దేవిని పెట్టడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఈ దేవుడి పక్కనే ఆ దేవిని కూడా పెట్టి పూజ చేద్దామని అనుకుంటున్నా। సో ఇక్కడ దేవిని పెట్టానంటే 4 వీక్స్ ఉంచేస్తాను కదా, కుషాల్ ఈ మంచం ఎక్కినా దిగినా కొద్ది ప్రాబ్లమాటిక్ అవుతుందేమోనని। సో అక్కడ టేబుల్ నేను మూవ్ చేయట్లేదు, మూవ్ చేస్తుంటే అది బాగా ఇక్కడ ఈ కార్నర్ బెడ్ కి టచ్ అయిపోతుందన్నమాట। సో మూవ్ చేయకుండా ఇంకా నాకు ఆప్షన్ లేదు కాబట్టి ఈ ఇట్ సైడ్ పెడుతున్నా ఈ వాల్ కి దేవిని। సో ఇప్పుడు ఆ వాల్ కి డెకరేషన్ స్టార్ట్ చేస్తాము। సో ఆల్రెడీ చెప్పాను కదా నా దగ్గర దుపట్టా ఉందని చెప్పి, ఈ దుపట్టా వచ్చేసి గ్రీన్ కలర్ విత్ గోల్డ్ కలర్ బుటాస్ వస్తాయి మధ్యలో, చమ్కిస్తూ బుటాస్ వస్తాయన్నమాట। ఇది ఒక నా లాంగ్ ఫ్రాక్ మీద దుపట్టా ఇది, అంటే నాకు ఎప్పటి నుంచో ఐడియా ఉంది ఇలా వరలక్ష్మీ రథంకి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి గ్రీన్ కలర్తో అని చెప్పి, కాబట్టి దీన్ని ఆల్రెడీ నేను వాష్ చేసి ఉంచుకున్నాను। ఇప్పుడు దాన్ని ఏం చేసుకున్నానంటే సింగిల్ దుపట్టాని డబల్ దుపట్టా కింద ఫోల్డ్ చేసుకున్నాను। ఫోల్డ్ చేసిన తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ పుష్ పిన్స్ నేను ఏం చేస్తున్నానంటే వాల్కి స్టిక్ చేస్తున్నాను దుపట్టాని। నాకు ఎంత సైజ్ కావాలో అంత సైజే పెట్టుకున్నాను, వాల్ పైనుంచి కింద వరకు పెట్టుకోలేదు కాబట్టి ఫోల్డ్ చేసుకున్నాను। సో ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కార్నర్స్కి స్టిక్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను సెంటర్లో పుష్ పిన్స్ పెట్టుకున్నాను। నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే కిందకు కూడా బాగా లాగి స్టిఫ్గా కిందకు కూడా పుష్ పిన్స్ పెట్టుకుంటాను। ఇక్కడ నేను ఏం తీస్తున్నానంటే కుషాల్కి టైం టేబుల్ ఇచ్చానమాట, డైలీ ఎలా చదవాలి ఏంటా అని చెప్పి, అది అక్కడ స్టిక్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే కుషాల్ అక్కడే కూర్చొని చదువుతాడు కదా। సో అది తీసేసాను నేను వాల్కి అంటించున్నది। సో చూసారు కదా ఇక్కడ నేను కింద కూడా లాగి స్టిఫ్గా పెట్టుకున్నానని చెప్పాను కదా, అదే చేస్తున్నాను ఇక్కడ। ఇక్కడ ఇలా ఎందుకు లాగానంటే చిన్న గాలి వచ్చిన ఏసీ వేసి ఉంటుంది కదా, సో అది మధ్యలో వెళ్ళి ఇలా ఇలా లెగుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏసీలో వచ్చిన గాలి। సో అందుకనే కింద కూడా స్టిఫ్గా లాగి పెట్టుకున్నాను స్టిఫ్గా ఉండాలని। అండ్ ఇక్కడ నా ఆర్టిఫిషియల్ బంతిపూలతో డెకరేషన్ ఎలా చేయాలా అని చూస్తున్నా, ఏదో ఒకటి చేసేసాను, యూ షేప్లో పెట్టి చేసుకున్నాను అలా। సో 2 సైడ్స్ ఒక సింగిల్ సింగిల్ స్ట్రింగ్ పెట్టేసి మధ్యలో ఇలా పెట్టుకున్నాను, పైన కూడా ఒక పెద్ద స్ట్రింగ్ తీసుకువెళ్ళా, అండ్ మధ్యలో సెంటర్లో ఇంకొక బంతిపూల స్ట్రింగ్ పెట్టుకున్నాను। ఆ రెండింటి మధ్యలో నేను టేబుల్ పెట్టుకొని దేవిని డెకరేట్ చేసుకుంటాను, అండ్ లైట్స్ పెడతానని చెప్పాను కదా, అది వచ్చేసి టేబుల్ అరేంజ్ చేసుకుని దాని సైజ్ చూసుకున్నా, టేబుల్ సైజ్ ఎంత వస్తుందా అని ఆ కార్నర్ ఈ కార్నర్. సో టేబుల్ పెట్టుకున్న తర్వాత మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా అమ్మవారిని ఎక్కడ పెట్టుకుంటాం అని, సో ఆ ఐడియా ప్రకారంగా లైట్స్ అనేవి సెట్ చేసుకున్నాను ఇక్కడ నేను। అన్నీ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ పుష్ పిన్సే చేస్తున్నాను ఇక్కడ। పుష్ పిన్స్ అసలు చాలా బాగా యూజ్ అవుతాయి మనకి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా డెకరేషన్ చేసినప్పుడు చాలా హెల్ప్ అవుతాయి పుష్ పిన్స్ ఇక్కడ మాత్రం। సో ఇక్కడైతే అయిపోయింది, లైట్ కూడా ఆన్ చేసి చూసేసాను, ఆ కార్నర్లో ఇంకా చిన్నది అడ్జస్ట్మెంట్ ఏదో చేస్తున్నా దానికి। సో అలా పెట్టిన తర్వాత నేను టేబుల్ కవర్ అని చెప్పాను కదా అది వేసుకున్నాను, నాకు అంత మంచి లుక్ అనిపించలేదు, ఆ కలర్ నాకు నచ్చలేదు. సో అది తీసేసి నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర గిఫ్ట్ ర్యాప్ ఉందన్నమాట, అది ఒక మార్బుల్ లానే అనిపిస్తుంది మార్బుల్ షేడ్లా, సో అది నచ్చింది నాకు, అది వేస్తున్నాను ఇక్కడ. ఫోర్ సైడ్స్ కూడా నేను టేప్తో స్టిక్ చేసేసాను కిందకి, అండ్ ఇప్పుడు దేవి ఫేస్ పెట్టుకోవడమే ఆ బొమ్మకి. సో ఇక్కడ నేను ఎలా పెడుతున్నానంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దారం తీసుకున్నాను, ఆ దారం కూడా నేను హెయిర్ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టే తీసుకున్నాను. వైట్ కలర్ తీసుకున్నామంటే అమ్మవారు జుట్టులో కనిపిస్తూ ఉంటుంది వైట్గా, సో అందుకే ఏం చేశానంటే దాన్ని ఒక 3 ఆర్ 4-5 టైమ్స్ చుట్టుకున్నాను. చుట్టుకున్న తర్వాత ఒక హోల్ ఉంటుంది కదా మనకి దేవి చెవుల్లోకి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి హోల్ ఇస్తారు, సో ఆ హోల్ నుంచి
ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు సైడ్ కట్టేసుకున్నాను. అటు సైడ్ కట్టుకున్న దాన్ని ఈ హోల్ నుంచి తీసుకొచ్చి నేనైతే విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లాస్ పెట్టుకుంటున్నాను. మీకు ఏం కావాలన్నా అది తీసుకోండి, స్టిక్ అయినా పెట్టుకోవచ్చు లావటిది. నా దగ్గర గ్లాస్ ఉంది, సో ఆ గ్లాస్ యూజ్ చేసుకొని నేను దేవి మొహం అన్నది కడుతున్నాను అక్కడ. సో అలా ఈ హోల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అక్కడే టై చేసేస్తున్నాను. ఇక్కడ చాలా పెద్ద ప్రాసెస్, అది నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను మీకు. అది చాలా టైం పట్టింది, ఎందుకంటే అది ఆ గ్లాస్ ఇంకా అమ్మవారి ఫేస్కి మధ్యలో ఉన్న గ్యాప్ చాలా చిన్నది కదా, సో కట్టడం కొద్ది కష్టం, కొద్ది టైం పడుతుంది. కానీ రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట కట్టేసుకున్న తర్వాత. సో ఇక్కడైతే నేను చాలా ముడులు వేశాను, నాకు తెలిసి ఒక 6 to 8 నాట్స్ అయినా వేసుకొని ఉంటాను. సో బాగా లావుగా ఉన్న స్టిక్ తీసుకోవాలి, లేదంటే ఇలాంటి లావుగా ఉన్న గ్లాస్ తీసుకోవాలి. సన్నగా ఉంటే మళ్ళీ అమ్మవారు అంత స్టేబుల్గా ఉండదు ఫేస్, అక్కడ పడిపోతూ ఉంటుంది. సో చూసారు కదా, కట్టేసుకున్నాను, ఫేస్ అయితే రెడీ అయిపోయింది. సో అమ్మవారు మొత్తం రెడీ అయిపోయారు, డెకరేషన్ కూడా అంతా అయిపోయింది కదా, చూసారు కదా మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లైట్ పెడతానని చెప్పాను కదా, సో అది ఎక్కడ పెట్టాలని నాకు అనిపించట్లేదు, ఇదే సరిపోతుంది అనిపిస్తుంది. ఆ లైట్ పెడితే మరీ ఎక్స్ట్రా అయిపోతుందేమో డెకరేషన్ అని చెప్పి, సింపుల్గా ఉంటే ఇష్టం నాకు. సో ఇలా సింపుల్గా వదిలేసాను బంతిపూలతో అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ లైట్ పెట్టి దేవి ఫేస్ కూడా అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే జ్యువెలరీ వేసేస్తాను. ఈ రెండు చూస్తున్నారు కదా, నేను ఎప్పుడు లక్ష్మీదేవికి ఈ రెండు వేస్తూ ఉంటాను. నేను దేవికి వేద్దాం అని చెప్పే కొన్నానమాట. ఇది వచ్చేసి 500 ఎంతో నాకు గుర్తులేదు, ఏదో షాప్లోనే తీసుకున్నాను అమ్మవారికి వేద్దాం అని చెప్పి. సో అదనమాట, అది మ్యాట్ ఫినిష్ అండ్ ఇది వచ్చేసి గోల్డ్ ఫినిష్. సో అలా ఉన్నాయి రెండు. ఆ రెండు కూడా అమ్మవారికి సెట్ అవ్వలేదు. అండ్ ఇవి వచ్చేసి మనం ఇయర్ రింగ్స్ నుంచి బ్యాక్ హెయిర్లో పెట్టుకుంటాం కదా, అదనమాట. అది కూడా దేవుడికి సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే దేవుడి సారీ వచ్చేసి దేవిది రెడ్ అండ్ గోల్డ్ కదా. సో మంచి గోల్డ్ కలర్స్ ఉన్నవి సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆ బార్డర్లో కలిసిపోతున్నాయి అవి. నేను చాలా ట్రై చేశాను ఒకదాని తర్వాత ఒకటి పెట్టి ఏం సెట్ అవుతుందా ఏంటా అని ట్రై చేశాను, కానీ పెద్ద ఏమనిపించలేదు. ఎందుకో సూట్ అవ్వలేదంటూ అనిపించింది నాకు. సో ఆ రెండు కూడా సెట్ అవ్వలేదు, నేను దేవి కన్న కోసం అని కొని తెచ్చిన సెట్ అవ్వలే. ఇదైతే నేను ఎప్పుడు ఇది కూడా అమ్మవారికే దేవికే వేద్దాం అని చెప్పి ఇయర్ రింగ్స్ కొన్నాను. ఇవి విజయనగరంలోనే కొన్నాను, అవి కూడా సెట్ అవ్వలేదు, బాగా పెద్దవైపోయి. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉన్న పర్ల్ సెట్ ఒకటి ఉంది, దీన్ని అంటే ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదా, అది గుట్ట పూసల నక్లిస్ సెట్ అది. సో అది వేశాను అట్ లాస్ట్, అది సెట్ అయింది. ఆ సెట్ అయింది అనిపించింది కాబట్టి దాన్ని బ్యాక్ సైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సేఫ్టీ పిన్ నేను దాన్ని పెట్టేసుకున్నాను. అది మాత్రం భలే సెట్ అయింది లాస్ట్లో. ఏం సెట్ అవ్వట్లేదా ఎంట అని నేను అప్సెట్ అయ్యాను, కానీ లాస్ట్లో సెట్ అయింది. అండ్ చిన్న నక్లిస్తో కంప్లీట్ చేసేసాను అమ్మవారి లుక్ అనేది, అంటే లైక్ జ్యువెలరీ లుక్. సో ఆ సెట్ ఇలా వేసేసుకున్నాను. మేబీ ఆ హెవీ బార్డర్ ఉంది కదా, దానివల్ల ఏమీ సెట్ అవ్వలేదు జ్యువెలరీ అన్నది. సో అట్ లాస్ట్ సెట్ అయ్యాయి. ఇలా రెండు సెట్సే వేసి వదిలేద్దాం అనుకుంటున్నాను, మరీ హెవీ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు కొద్దిగా సింపుల్గా ఉంటేనే ఇష్టం. అండ్ నేను సెట్ వేసాను కదా పర్ల్స్ది, సో దాందే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, అవే పెట్టేశాను. గుట్ట పూసల సెట్ అన్నమాట అది. సో దాని ఇయర్ రింగ్సే బాగా సెట్ అయ్యాయి. సో కంప్లీట్గా ఇప్పుడు నేను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ఇలా పెట్టుకుంటాం కదా హెడ్లో మనం, పాపిట్ చైన్ కింద అండ్ సైడ్స్ కూడా ఇలా వస్తాయి, దాన్ని తీసుకొని నేను ఏం చేశానంటే వడ్డానం కింద పెడుతున్నాను. సో నెక్కి ఆ వైట్ పూసలు తీసాను కదా, దానికి మ్యాచ్ అవుతుందని చెప్పి వడ్డానం కూడా ఆ పూసలదే పెట్టేశాను. సో అది కూడా బాగా సెట్ అయింది అక్కడ. దీన్ని నేను బ్యాక్ సైడ్ ఎలా కడుతున్నానంటే, ఇది చిన్న చిన్న పూసలు కాబట్టి ఇక్కడ సేఫ్టీ పిన్ ఉండదు. దీనికి నేను ఏం పెట్టుకున్నానంటే చిన్న బ్లాక్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా మన దగ్గర, బాగా చిన్నది టైనీది, దాంతో సెక్యూర్ చేసుకుంటున్నాను. చుట్టేస్తున్నాను అనమాట దాన్ని, బ్యాండ్ మనం హెయిర్ బ్యాండ్ ఎలా పెట్టుకుంటాం తలకి అలా పెట్టేస్తున్నాను. సో అక్కడితో అది కూడా సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్, నా దగ్గర గ్రీన్ అండ్ రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అవే వేస్తున్నాను. ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశాను ఇండియా నుంచి వస్తున్నప్పుడు, అదేంటంటే దేవి చేతులు చాలా సన్నంగా ఉన్నాయి కదా, చిన్నపిల్లల గాజులు అయితే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. నాకు తెలియక నేను తెచ్చుకోలేదు, చాలా తప్పు చేశాను అనిపించింది. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు కంపల్సరీగా దేవి కాళ్ళకి అండ్ దేవి చేతికి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా, అవేమైనా చూసి తీసుకొస్తాను.
సో ఈ పైన అయితే ఫ్లవర్ పెట్టేసుకుంటాను. సో కంప్లీట్ రెడీ అయిపోయింది. ఆ ఫ్లవర్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుంటా. సో నెక్కి అండ్ ఇయర్ రింగ్స్కి ఏం పెట్టానో చెప్పాను కదా, అండ్ వడ్డానం కింద అది పెట్టాను. అండ్ ఈ నెక్లెస్ కొద్దిగా కిందకి పెట్టుకున్నాను, సో అప్పుడు బాగా సెట్ అయింది. వడ్డానం కింద అది పెట్టేసుకున్నాను అండ్ గాజులు వేసేసుకున్నాను. సో కంప్లీట్ డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది. నేను ఈ బొమ్మ వచ్చేసి వైజాగ్ నుంచి తెచ్చుకున్నాను. వైజాగ్లో వీ స్క్వేర్లో అనుకుంటా, వీ స్క్వేర్లోనో కళానికేతనో నాకు సరిగా ఐడియా లేదు, కానీ బొమ్మ అయితే నాకు 1500 పడింది. అండ్ ఫేస్ ఆల్రెడీ చెప్పాను 220 పడింది. సో చూసారు కదా, అది వాటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాను అన్నది మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఆ వీడియో కూడా చూడండి. ఆ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా అండ్ వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. అది ఎందుకంటే నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ ఇస్తుంది, అండ్ నేను ఏమైనా షేర్ చేసినా కూడా నా ఛానల్లో అది వెంటనే మీకు అప్డేట్ ఇస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అండ్ పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. అంటే బాయ్.